కొద్దిపాటి వర్షానికి రాజధాని అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం వణికింది. హైకోర్టు భవనం గడగడలాడింది. ఇప్పటికే ఈ తాత్కాలిక నిర్మాణాల నాణ్యతపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో మరోసారి లోపభూయిష్ట భవనాల పరిస్థితి బట్టబయలైంది. నిన్న కురిసిన చిన్న వర్షం చిరుగాలులకే ఇటు సచివాలయం అటు హైకోర్టు భవనాల నాణ్యత బట్టబయలైంది. హైటెక్ ముఖ్యమంత్రిని, సాంకేతికతను అందిపుచ్చుకొని సాగే వ్యక్తినని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ భవనాల పరిస్థితి ఏంటో మా ప్రతినిధి ప్రైమ్9 న్యూస్ కరెస్పాండెంట్ కామేష్ అందిస్తారు లైవ్లో. కామేష్. థ్యాంక్ యూ రఫీ. నిన్న అకాలంగా కురిసిన వర్షాలకైతే మాత్రం ఇక్కడ సచివాలయం మొత్తం కూడా అంటే వర్షం పడి ఒక 10 నిమిషాలు అయినప్పుడు కూడా ఈదురుగాలు, భారీ ఈదురుగాలు అయితే వేయడం జరిగింది. ఈదురుగాలకైతే మాత్రం సచివాలయం మొత్తం పైన ఉన్న రేకులు మొత్తం కూడా గాలికి ఎగిరిపోవడం జరిగింది. అదే మాదిరిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం సచివాలయంలో మనం చూస్తున్నాం, 4th బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ 4th బిల్డింగ్ ఆ పైకప్పు 2వ అంతస్తు పైకప్పులు అయితే మొత్తం కంప్లీట్గా గాలికి 200 మీటర్ల నుంచి కూడా మొత్తం కంప్లీట్గా కూడా ఇలా రోడ్డు మీదకి ఎగిసిపడ్డాయి. అంటే ఈ 10 నిమిషాల వర్ష గాలికి ఈ విధంగా జరిగితే ఇంకా భవిష్యత్తులో భారీగా ఒక 1/2 గంట ఈదురుగాలు ఇస్తే కనుక పరిస్థితి ఏందని చెప్పేసి చాలామంది అపోహపడుతున్నారు. అదే మాదిరిగా గతంలో కూడా మనం చూసుకుంటే గతంలో అసెంబ్లీ ఏదైతే ఉందో అసెంబ్లీలో కూడా ఒక అరగంట కురిసిన వర్షానికే కూడా నీరైతే భారీగా చేరి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రతిపక్ష నేత క్యాబిన్లో కూడా నీరు లీక్లు అయితే రావడం జరిగింది. దానికి అదే మాదిరిగా గతంలో ఈ దీని యొక్క సచివాలయం సంబంధించి మొత్తం ఈ వర్షానికి జరిగిన దాని మీద అయితే విమర్శలు అయితే భారీ స్థాయికి చేరుకున్నాయని చెప్పొచ్చు. అప్పుడు గతంలో ప్రతిపక్షాలు అయితే మాత్రం భారీగా చెప్పడం జరిగిందంటే ఈ అరగంట వానకే కూడా మొత్తం లీకులు బయటపడ్డాయి, అసలు ఏంటి కన్స్ట్రక్షన్ అనే దాని మీద కూడా చర్చలు అయితే తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు రఫీ. అదే మాదిరిగా నిన్న వీసిన ఈదురుగాలకైతే మాత్రం ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడ స్మార్ట్ ఫోన్ ఒకటి నిర్మాణంలో ఉండేది. కాకపోతే నిన్న ఆ ఈదురుగాలకి స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఈసిన 10 నిమిషాలకి స్మార్ట్ ఫోన్ నేలకు కొరగడం జరిగింది. కాకపోతే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అది 25 లక్షలతో దీన్ని నిర్మించడం జరిగింది. దీన్ని సీసీ కెమెరాలకు అనుసంధానంగా ఇక్కడ ఇదే ప్లేసుల్లో అయితే మాత్రం మనం నిర్మించడం జరిగింది. అంటే 10 నిమిషాల గాలికి ఇది కుప్పకు నేల కొరగడం దాన్ని బట్టి అయితే చాలా విమర్శలు అయితే తారాస్థాయికి చేరాయని చెప్పొచ్చు. అదే మాదిరిగా ఈ 4th బ్లాక్ పైన ఉన్న రేకులు కూడా పైనుంచి కిందకి అంటే ఆకాశంలో రేకులు ఎగిరినట్టుగా ఒక్కసారిగా గాల్లోంచి ఎగురుతుంది. అదే మాదిరిగా కూడా సెక్యూరిటీ ఎంట్రన్స్ సెక్యూరిటీ దగ్గర కూడా అంతే, సెక్యూరిటీ అంటే నీడ కోసం వేయించిన టెంట్లు కూడా గాలిలో ఎగిరాయని చెప్పొచ్చు. అదే మాదిరిగా అంటే ఇక్కడ సచివాలయం యొక్క ఈ నిర్మాణాలు ఏదైతే ఉందో నిర్మాణాలు CRDA వైఫల్యంగా చెప్పవచ్చు అని చెప్పేసి అందరూ చెప్పడం జరుగుతుంది. అంటే ఈ CRDA ఏదైతే ఉందో CRDA ఒక నిర్మాణాల నాణ్యత లోపం స్పష్టంగా కనపడుతుంది ఇక్కడ. అంటే ఈ నిర్మాణాలు అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ సచివాలయం తాత్కాలిక సచివాలయానికి ఎంత ఏదంటే రేపు శాశ్వత సచివాలయం కట్టిన దాని పరిస్థితి ఏందని చెప్పేసి విమర్శలు అయితే తారాస్థాయికి చేరాయి. హైకోర్టులో కూడా ఇదే పరిస్థితి, హైకోర్టు ఎంట్రన్స్ లో ఉన్న మొత్తం ఆ గ్లాసెస్ ఏదైతే ఉన్నాయో మొత్తం గ్లాసెస్ మొత్తం కూడా గాలికి ఎగిరి మొత్తం అన్ని బ్రేక్ అవడం జరిగింది. అదే మాదిరిగా ఓవరాల్గా చూసుకుంటే హైకోర్టులో నిన్న అక్కడ పనిచేస్తున్న వారి మీద ఒక ఆమె మీద అయితే మాత్రం రేకు పడి ఒక తలకైతే బలమైన గాయాలు తగిలేని చెప్పుకోవచ్చు. అదే ఇలా ఇదే ధోరణి కొనసాగితే మాత్రం అంటే నేను టెక్నాలజీ చంద్రబాబు నాయుడు నేను టెక్నాలజీని అంచిపుచ్చుకున్నాను, టెక్నాలజీతోనే నేను పరిపాలన చేస్తున్నాను, టెక్నాలజీతోనే నేను అంతా సాగిస్తున్నాను అంటున్న చంద్రబాబు అయితే మాత్రం దీనికి ఏ విధమైన సమాధానం చెప్తారనేది వేచి. కామేష్ 1 నిమిషం. మీరు చెప్పారు CRDA తప్పిదం వల్లే ఇలా భవనాలు కూలుతున్నాయి, అలాగే చిన్న వానలకే ఇక్కడ ఇష్యూస్ జరుగుతున్నాయి సెక్రటేరియట్లో అని చెప్పి చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా దీని మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. గతంలో కూడా ప్రభుత్వం మీద, అధికార ప్రభుత్వం మీద ఎన్నో విమర్శలు ఎత్తిపోసారు చాలామంది, ప్రతిపక్ష నేతలు కావచ్చు, అలాగే ప్రజలు కావచ్చు. ఈ నేపథ్యంలో ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? దీని మీద ఏమైనా చంద్రబాబు ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే అవకాశం ఉంది? అంటే ఇది సిచ్యువేషన్ అంటే ఇటువంటి తప్పిదం ఇప్పుడే కాదు గతంలో కూడా చోటు చేసుకోవడం జరిగిందని చెప్పుకోవచ్చు. అప్పుడు అసెంబ్లీలో కూడా ఇదే విమర్శలు అయితే సీఎం చంద్రబాబు ఎదుర్కోవడం జరిగింది. అంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఈ ఈదురుగాలు ఏదైతే ఉందో ఈదురుగాలికి సెక్రటేరియట్ మొత్తం కూడా ఒక్కసారిగా గాల్లో ఎగిరినట్టు కనిపించింది. అంటే ఈ సెక్రటేరియట్లో పనిచేస్తున్న సిబ్బంది కానివ్వండి, పర్యటకులు కానివ్వండి, ఒక్కసారిగా సెక్రటరీలో ఉలిక్కి పడడం జరిగింది. అంటే ఈ సెక్రటేరియట్ నిర్మాణం ఈ విధంగా ఉంటే సీఎం చంద్రబాబు ఇంకా అంటే భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఏ విధంగా కొత్త రాష్ట్రాన్ని ఏ విధంగా నిర్మిస్తానన్న దీన్ని బట్టి జనాలైతే ఒక అపోహ అయితే ఉందని చెప్పొచ్చు. అదే మాదిరిగా ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన మీద ఇప్పుడుకొచ్చి సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఎటువంటి మీటింగ్ కానీ ఎటువంటిది అంటే అధికారులతో సంప్రదించి సిఐడి అధికారులతో సంప్రదించిన సూచనలు అయితే ఏం కనబడలేదు. ప్రస్తుతం అయితే మాత్రం ఇక్కడ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి అయితే మాత్రం కంప్లీట్గా మొత్తం దీనికి సహాయ చర్యలు అయితే మాత్రం చేసి దీన్ని మొత్తం కంప్లీట్గా ఇక్కడ పడ్డ స్మార్ట్ పోల్స్ అయితే ఉందా రేకులు అయితే మొత్తం సిఆర్డీఏ వాళ్ళు వచ్చి తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు ఇక్కడ స్పష్టంగా చెప్పడం ఏంటంటే సిఆర్డీఏ అంటే ఈ నిర్మాణాలు ఏదైతే ఉందో నిర్మాణాల తాలూకు మొత్తం కంప్లీట్ స్ట్రక్చర్స్ దీని నిర్మాణాలు మొత్తం కూడా సిఆర్డీఏ అండర్లో ఉంది కాబట్టి సిఆర్డీఏ వైఫల్యంగా చెప్పవచ్చు అని చెప్పి కామేష్ మనం చూసుకుంటే గతంలో కూడా ఇటువంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా స్పందించని పరిస్థితి, ప్రతిపక్షాలు మొరపెట్టుకున్నా కూడా స్పందించలేదు దీని మీద. అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకొక సంఘటన చోటు చేసుకుంది, సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం చూసుకుంటుంటే ఈ విషయం ఏమన్నా ముఖ్యమంత్రి వరకు చేరట్లేదని మనం ఏమైనా భావించవచ్చు అంటారా ఈ విషయాలు లైక్ ఇక్కడ జరుగుతున్న సంఘటనలు? అంటే ఈ విషయాలు మొత్తం కూడా ఇటు సచివాలయం అంటే సీఎంఓ ఆఫీస్ నుంచి సీఎంఓ అధికారులు కానీ అటు సిఆర్డీ అధికారులు కానీ ఈ విషయాన్ని అయితే సీఎం దాకా చేరి ఉండదని చెప్పేసి నమ్మకం అయితే ఉంది ప్రస్తుతం. అంటే నిన్న ఇంత సిచ్యువేషన్ అయితే ఒక 10 నిమిషాల గాలికే సెక్రటరీ మొత్తం ఊగినట్టు అనిపించింది, పై రేకులని ఎగిరి నేల కోలడం జరిగింది. ఇదే సందర్భాన్ని నిన్నటి నుంచి కూడా జరిగి 12 గంటలు గడిచినా కూడా సీఎం నుంచి ఎటువంటి రియాక్షన్ లేదంటే అంటే ఈ విషయం తాలూకా సీఎం దృష్టి కేంద్రీకరించి ఉండరు. అంటే భవిష్యత్తులో కూడా ఇటువంటి నిర్మాణాలు చేస్తే ప్రజలకు చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయని చెప్పేసి ప్రజలు అయితే వాపోతున్నారు. రఫీ అయితే కామేష్ వర్షాలు పడేటప్పుడు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఎందుకంటే తాత్కాలిక భవనాలు ఒక ఎత్తు అయితే ఇంకోటి ఏంటంటే కూలిపోయే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో వర్షాలు పడేటప్పుడు అక్కడ ఎవరైనా ఉంటున్నారా, ఆ భవనాల్లో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? సో ఈ నేపథ్యంలో అంటే చూడండి రఫీ, ఇప్పుడు ఏంటంటే సెక్రటేరియట్ అంటే పరిపాలన మొత్తం ఎక్కడి నుంచో సాగుతుంది కాబట్టి ప్రతి అంటే టాప్ అధికారి నుంచి లోయర్ అధికారి వరకు, టాప్ నుంచి సెక్యూరిటీ వరకు కూడా ఇక్కడ ప్రతి అణువు కూడా ఇక్కడ చెకింగ్ చేస్తుంటారు. సెక్యూరిటీ సిబ్బంది కూడా ఎప్పుడు 24 గంటలు అయితే మాత్రం ఈ భవనాల్లోనే తిరుగుతుంటారు. కాబట్టి ఈ భవనాలు మొత్తం టోటల్ పరిపాలన అంతా ఎక్కడి నుంచో సాగుతుంది కాబట్టి ప్రతి ఏ షిఫ్ట్ సిబ్బంది ఆ షిఫ్ట్లో తిరుగుతూ ఉంటారు. కాకపోతే ఈ తాత్కాలిక భవనాలు అయినప్పటికీ కూడా దీనికి అంటే దీని నిర్మాణం అయితే మాత్రం కొద్దిగా పటిష్టంగా చేయాల్సి ఉన్నప్పటికీ కూడా అంటే వీళ్ళ నిర్మాణ లోపం అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. అంటే ఇది ప్రస్తుతం అంటే తాత్కాలికంగా మనం నిర్మించుకున్నప్పటికీ కూడా దీని నిర్మాణం అనేది కొద్దిగా స్ట్రాంగ్గా మాత్రం ఉండాలి. కాకపోతే ఇక్కడ స్ట్రాంగ్ అంటే ఇక్కడ నిర్మాణం పటిష్టంగా ఉన్నట్టు మాత్రం ఏం కనపడతలేదు ప్రస్తుతం. అంటే ఇది ఇక్కడ టోటల్గా సిఆర్డీఏ మీద కంప్లీట్గా వదిలిపెట్టినట్టు ఉంది ఇక్కడ. అంటే అధికార పాలకులు దీన్ని పట్టించుకున్నదా వర్షం దాటి ఎక్కువగా ఉంటే ఒకవేళ బిల్డింగ్స్ కూలే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు చనిపోయే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో ఏమన్నా అక్కడ జాగ్రత్తలు ఏమైనా తీసుకుంటున్నారు వర్షం పడే సమయంలో ఆ బిల్డింగ్స్ లోకి వెళ్లకుండా? అంటే ముందస్తుగా మనం చెప్పేది ఏంటంటే ఇక్కడంటే భవిష్యత్తులో ఇదే మరలా ఉత్పన్నం అయితే మాత్రం ఇక్కడ పబ్లిక్ అంటే ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎంప్లాయీస్ కావున ఇటు మిగతా సందర్శకులకు కూడా ఇబ్బంది కలిగే యోచన అయితే ఉండొచ్చు. అంటే భవిష్యత్తులో అంటే ఈ ఇప్పటికే ఒక 10 నిమిషాల గాలిలకే ఎదురు గాలిలకే ఈ భవనం అంతా ఒక్కసారిగా షేక్ అవడం జరిగింది. అంటే ఒక అరగంట ఈ వీధిగాలు ఏదో వీస్తే మాత్రం భవనం ఎగిరిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఇక్కడ పనిచేస్తున్న వారు ఎవరికి కూడా భద్రత లేదని మనం చెప్పచ్చు. స్పష్టంగా అయితే మనకి ఒక విషయం అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఈ భవనాల వల్ల నాణ్యత లోపం స్పష్టతగా కనపడుతుందని చెప్పొచ్చు ప్రస్తుతం. అంటే ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఈ వర్షం వచ్చిందంటే వాళ్ళ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకున్నట్టు వారు వాపోతున్నారు. అంటే ఒక అరగంట వానకి 10 నిమిషాల వానలకి కూడా ఈ భవనాల నిర్మాణాలు అయితే ఒక్కసారిగా షేక్ అయ్యే పరిస్థితి ఉంది. మేము ఎక్కడే ఉద్యోగులుగా పనిచేస్తున్నాం, మా భద్రత ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఒక సైడ్ నుంచి వాళ్ళ రాబోయే రోజుల్లో ఇటువంటి పునరావృతం కాకుండా మళ్ళీ ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది, అలాగే ఈ ఇష్యూస్ ని సార్ట్ అవుట్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అక్కడ ప్రజలతో మీరు ఏమైనా మాట్లాడారా? అధికారులతో కావచ్చు లేకపోతే అక్కడ సిబ్బందితో కావచ్చు ఏమైనా మాట్లాడారా? మనతో పాటు ఒక అక్కడ సెక్రటేరియట్ సందర్శకులు అయితే వచ్చారు. నిన్న ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ గారు అయితే ఉన్నారు. నిన్న జరిగిన గాలివాన్లకు జరిగిన అసలు ఏంటి ఈ గాలివాన్లకు ఈ సెక్రటేరియట్ ఏ విధంగా ఎగిరిపోయింది, ఇక్కడ పడిపోయిన స్తంభాలకు సంబంధించి సెక్రటేరియట్ అసలు ఏంటి తప్పు, సెక్రటేరియట్ నిర్మాణాల లోపం ఏమైనా ఉందా, ఆ ప్రిన్సిపాల్ గారిని అడుగు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న ఒక 10 నిమిషాలు గాలివాన్కి అసలు ఏంటి రేకులు ఎగిరిపోవడం దీనికి సంబంధించి? టెంపరీగా వేసిన షెడ్లోని వర్కర్స్ ఉంటారని చెప్పి షెడ్లు వేశారు. ఆ గాలివాన్కి అవి లేచిపోయినాయి. బిల్డింగ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా బాగానే ఉన్నాయి, టెంపరీగా వేసిన వర్కర్స్ కోసం అని చెప్పిన షెడ్లు మాత్రం ఆ రేకులను ఆ తాటాకులు అవి లేచిపోయినాయి. అంటే ఇప్పుడు బిల్డింగ్స్ అన్నీ బాగానే ఉన్నాయంటారు, మరి నిన్న 4th బ్లాక్లో ఉన్న మొత్తం ఆ రేకులన్నీ మొత్తం పై ఒక్కసారిగా 200 మీటర్ల గాలిలో తేలియి, మరి దాని పరిస్థితి? పైన ఉన్నవి ఆ గాలికి అవి లేచిపోయినాయి. అంటే దానికి తగు భద్రత, అంటే అది లేకుండా దానికి తగు ఏర్పాట్లు చేయాలి కదా, ఎందుకు ప్రభుత్వం వైఫల్యం చెందుతుంది? ఇందులో సిఆర్డీఏ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది కదా. వైఫల్యం అని కాదు, ప్రకృతి బీభత్సం జరిగినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఇలా వస్తుందని చెప్పి వాళ్ళు ఊహించరు కాబట్టి దాన్ని మనం పెద్దగా లెక్కలోకి ఏం తీసుకోవాలి సార్. ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఈ విధంగా జరుగుతాయి అన్నప్పుడు దీన్ని స్ట్రాంగ్గా నిర్మించవచ్చు కదా అని చెప్పేసి, ఇది అంటే దీన్ని అంత లైట్గా అంటే డెలికేట్గా నిర్మించడం ఏంటి? దీనికి స్ట్రాంగ్గా అంటే భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాలు అనేవి జరుగుతాయి కావున దీన్ని స్ట్రాంగ్ నిర్మాణాలు చేపట్టాలి కదా. ప్రభుత్వం ఎందుకు అలసత్వం వహిస్తుంది? అంటే ఇది తాత్కాలికం, అంటే తాత్కాలిక బిల్డింగ్లా కట్టారా, లేకపోతే శాశ్వతంగా ఇందులో అంటే ఎంప్లాయీస్ పని చేస్తారో లేకపోతే ఇందులో మనుషులు తిరుగుతారని కట్టారు, అసలు దేని మీద అది? ఈ సెక్రటేరియట్ సచివాలయం నిర్మించడం ముందుగానే ఇది తాత్కాలికమైనటువంటి బిల్డింగ్లనే పనిచేశారు. తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా ఫుల్ ఏసీ అన్నీ ఉండటంలో మంచి ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పి బాగానే ఫీల్ అవుతున్నారు. కానీ ఏదో గాలి వచ్చింది లేచిపోయింది, దాని గురించి మనం పెద్ద రాద్ధాంతం ఏం చేయక్కర్లేదు. అది పొలిటికల్గా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ భారీ వ్యయంతో ఈ నిర్మాణాలు అయితే నిర్మించడం జరిగింది. అంటే భారీ వ్యయం అంటే ఇది తక్కువ వ్యయంగా సిఆర్డీఏకి భారీ వ్యయం ఇచ్చి నిర్మించడం. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఏదైతే ఉందో స్మార్ట్ పోల్ 25 లక్షలు పెట్టి నిర్మించారు ప్రభుత్వం. 25 లక్షలు పెట్టింది, ఒక 10 నిమిషాల గాలికి ఎట్లా కూలిపోయింది? అసలు నాణ్యత లోపమా, ఇక్కడ సిఆర్డీఏ లోపమా, కన్స్ట్రక్షన్ లోపమా, అసలు ఎవరి లోపం? ఈ తప్పిదం ఎవరిది? ఇది తాత్కాలికం అనేటప్పటికీ ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటుంది. తర్వాత ఎక్కడైనా సరే మనం ప్రగతి పదంలో పయనించాలి, మంచి పనులు చేయాలనుకున్నప్పుడు ఏదో కొద్ది లోపాలు జరుగుతూనే ఉంటాయి. కాంట్రాక్టర్ కానివ్వండి, లేకపోతే నిర్మాణం త్వరగా జరగాలనుకున్నప్పుడు ఏదో ఒక లోపం జరుగుతుంది. నిర్మాణం కన్నా ఇక్కడ భద్రత. ఇప్పుడు గతంలో కూడా అసెంబ్లీకి లాబింగ్లో కూడా ప్రతిపక్ష వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సమస్యను అయితే లేవనెత్తారు. అంటే అసెంబ్లీలో కూడా లీక్లు అయితే భారీ స్థాయిలో, అప్పుడు ఒక అరగంట వానకే మొత్తం అసెంబ్లీ మొత్తం లీకులతో నిండిపోయిందని చెప్పి ఆయన కూడా భారీగా విమర్శలు చేశారు. దానికి సీఎం ఎటువంటి స్పందన చేయాలి? ఇప్పుడు రెండోసారి ఉత్పన్నమైంది, అసలు సీఎం పట్టించుకున్నట్ట, దీని యొక్క సెక్రటరీని పట్టించుకోనట్ట, అసలు దీని మీద ఏంటి సీఎం వైఖరి ఏంటి అసలు? ఇది పూర్వకాలం నుంచి చూసినట్లయితే 78, 79లో చెన్నారెడ్డి గారు నిర్మించినటువంటి వంతెన, విజయవాడలో ఉన్న వంతెన ఒక భారీ లారీ వచ్చేటప్పటికి కుంగిపోయింది, పడిపోయింది. అది అలాగే పోయినసారి కూడా మన రాష్ట్ర విభజన జరగకముందు సెక్రటేరియట్లో కూడాను. ఓకే సార్, అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయన తాత్కాలిక బిల్డింగ్లు కదా, తాత్కాలిక నిర్మాణాలు చేశారని చెప్తున్నారు. తాత్కాలిక బిల్డింగ్లు అయినా ఇక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్కి అయితే మాత్రం భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదే. ఖచ్చితంగా ప్రభుత్వం సరైన నాణ్యతమైన భవంతులు కట్టాలి, నాణ్యమైన క్వాలిటీ అయిన మెటీరియల్ వాడాలి. కాకపోతే ఇందులో మాత్రం ఇది మొత్తం కంప్లీట్ గా సిఆర్డీఏకి అప్పగించారు. మీరు అన్నారు ఇందాక విజువల్స్ లో కూడా మనం, కామేష్ 1 మినిట్, ఇందా మనం విజువల్స్ లో కూడా చూసాము 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఒక వేని వేస్తే ఆ వే కూడా చిన్నపాటి వర్షానికే పగిలిపోయింది అంటున్నారు. ఒకసారి దాన్ని ఏమన్నా పరిశీలనాత్మకంగా ఏమన్నా చూపించగలరా? దాన్ని చూపించగలుగుతాం రఫీ. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడే స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఈ స్మార్ట్ ఫోన్ ఇక్కడే నిర్మించారు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం అంటే 2-3 టైల్స్, అంటే ఇక్కడ ఒక 4 టైల్స్ మీద ఒక స్తంభం, ఒక 25 లక్షలు విలువ చేసే స్తంభాన్ని నిలబెట్టారు. అసలు ఏ విధమైంది? ఇక్కడ సపోర్టింగ్ అంటూ ఏమీ లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ 4 టైల్స్, అంటే ఈ 4 టైల్స్ మీద ఈ బోల్ట్ ఫిట్టింగ్, అంటే ఇక్కడ ఇది చూస్తున్నాం మనం 1, 2, 3, 4 ఈ 4 టైల్స్ మీద 4 బోల్ట్తో నిలబెట్టారు ఈ పోల్ అనేది. అంటే ఇంత అశ్రద్ధగా, అంటే ఇప్పుడు 4 టైల్స్ మీద ఒక అతి బరువైన స్మార్ట్ ఫోన్లు ఏ విధంగా నిలబెట్టారు అసలు మనకు స్పష్టంగా మనకు కనపడుతోంది. మనం చూస్తున్నాం అసలు ఇక్కడ ఏంటి వీళ్ళు చేసిన ఇదేంటి అనేది మనం స్పష్టంగా తెలుస్తోంది. yes మీరు చెప్పినట్టు కామేష్ ఎవరైనా ఒకవేళ గనక వాన వచ్చేటప్పుడు పక్కన నుంచి ఉంటే పోల్ పక్కన వాళ్ళ మీద పడే అవకాశం ఉంది. సో అక్కడ వాళ్ళు మృతి చెందే అవకాశం కూడా ఉంది. సో ఈ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోలేదు. అట్ ద సేమ్ టైం వాన వస్తుంది గాలి వేస్తుంది కదా అని చెప్పి పోర్టు అంటే ఇప్పుడు ఈ గాలి వీధి గాలి ఏదైతే ఇస్తుందో వర్షం ఏదైతే గాలి వానికి వర్షానికి కూడా ఎవరైతే తమ నీడకెళ్దాన్ని ఆ పోల్ కింద వచ్చుంటే ఖచ్చితంగా నిన్న ప్రమాదం జరిగి ఉండేదని చెప్పొచ్చు రఫీ. అంటే ఈ ప్రమాదాలు ఉంటాయని తెలిసి కూడా సిఆర్డే అంటే నిర్లక్ష్యమైన కన్స్ట్రక్షన్ అయితే చేసిందని చెప్పొచ్చు. మొత్తం దీని టోటల్ నిర్లక్ష్యానికి అయితే సిఆర్డీఏ అటు ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో అటు సీఎంయేతర మంత్రులు కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పి మేము అయితే కామేష్ ఇష్యూ జరిగిన నేపథ్యంలో ఏమన్నా సిఆర్డీఏకి సంబంధించిన వాళ్ళు అధికారులు ఏమన్నా అక్కడికి వచ్చారా, చెక్ చేశారా, పరిశీలించి మళ్ళీ దానికి ఏమన్నా నివారణ చర్యలు ఏమన్నా తీసుకున్నారు? నిన్నటి నుంచి చూసుకుంటే రఫీ సిఆర్డీఏ ఏ ఒక్క అధికారి కూడా మీడియాతో మాట్లాడడానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారు. అంటే తమలో తప్పు చేసాం అన్న వైఖరి అయితే స్పష్టంగా కనపడుతుందని చెప్పొచ్చు. ఏ సిఆర్డీ అధికారి కూడా మీడియా ముందుకు రావడానికి సిగ్గుపడితే పొద్దున్న ఈరోజు ఉదయం నుంచి కూడా సహాయక చర్యలు ఏదైతే ఉందో ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఇటు నుంచి ఇలా నిలువుగా పడడం జరిగింది. ఈ పోల్ని తొలగించి ఆ పైన ఉన్న ఫోర్త్ బ్లాక్లో ఉన్న రేకులని తొలగించి అంటే ఈ యొక్క సహాయ నిర్వాహక చర్యల్లో భాగంగా ఇవన్నీ తొలగించడం జరిగింది. కానీ కాకుంటే మాత్రం ఈ మొత్తం టోటల్గా అయితే మాత్రం ఈ తాలూకు అయితే ఇప్పుడు కొంచెం సిఆర్డీఏ కానీ అటు ప్రభుత్వ సీఎం కానీ ఎటువంటి నోరు మెదిపినట్లేదు రఫీ. ఇంకా ఎక్కడెక్కడ ఈ ఇష్యూస్ చోటు చేసుకున్నాయి వానకి? ఈ విధమైన ఇటువంటి కన్స్ట్రక్షన్ వల్ల ఎక్కడ అంటే ఒక రాష్ట్ర రాజధానిలో ఆ రాష్ట్ర పరిపాలన మొత్తం ఎక్కడ నుంచే ఈ సచివాలయం నుంచే సాగుతుంది. అంటే ఇక్కడ రాష్ట్రంలో కీలకమైన అధికారులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపల్ సెక్రటరీలు జనరల్ సెక్రటరీస్ అదేవిధంగా టోటల్ రాష్ట్ర మొత్తం పరిపాలన మొత్తం ఎక్కడ నుంచో సాగుతుంది. అంటే రాష్ట్ర పరిపాలన మొత్తం సాగే ఈ ప్లేసులోనే ఇక్కడ నాణ్యత లేని బిల్డింగులు కట్టడం వల్ల అసలు ఏంటి ఈ ప్రభుత్వం మీద ఏ మేరకు జనాల్లో నమ్మకం పోగలుగుతుందని చెప్పొచ్చు రఫీ. వర్షం పడితే చాలు ఒక్కసారిగా వర్షం దెబ్బకు ఇంకా ఈ పోల్ కి స్మార్ట్ పోల్ కి సంబంధించింది కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఇష్యూస్ జరిగినాయి లైక్ మీరేమన్నా లైక్ ఏమన్నా చూపించే ప్రయత్నం ఏమైనా చేయగలరా దానికి సంబంధించి? ఇప్పుడు ఈ స్మార్ట్ పోలే కాకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం రఫీ ఆ ఫోర్త్ బ్లాక్ ఏదైతే ఉందో ఆ ఫోర్త్ బ్లాక్ మనం చూస్తున్నాం. ఆ ఫోర్త్ బ్లాక్లో కొన్ని డిపార్ట్మెంట్లు కొన్ని శాఖలు అయితే ఉన్నాయి. ఆ ఫోర్త్ బ్లాక్ నుంచి ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఆ ఫోర్త్ బ్లాక్ ఇక్కడ మనం చూసుకుంటే కనుక 200 మీటర్లు అంటే 200 మీటర్లు ఉంటుంది. ఆ పైనుంచి రేకులు ఏదైతే ఉందో ఈదురుగాలి పైనుంచి రేకులు వచ్చి ఈ ప్లేసుల్లో పడడం జరిగింది రఫీ. అంటే ఇక్కడ ఈ పోల్సే కాదు టోటల్గా కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కూడా లోపాలు ఉన్నాయని మనం స్పష్టంగా అయితే చెప్పొచ్చు రఫీ. అయితే కామేష్ మీరేమన్నా అక్కడికి వెళ్ళి ఉంటుంది ఆ 200 మీటర్లు పైబడినది మొత్తం మీరు అక్కడికి వెళ్ళి ఏమైనా పరిశీలించారా? ఎలా జరిగింది ఇది? కట్టడానికి సంబంధించిన లోపం ఉండబట్టే ఇటువంటి చోటు చేసుకున్నాయా అనేది ఏమన్నా మీరు పరిశీలించే ప్రయత్నం ఏమైనా చేశారా అక్కడికి వెళ్ళి కామేష్? పరిశీలించం రఫీ. దీని అంటే ఇది కంప్లీట్గా ఇది కన్స్ట్రక్షన్ లోపాలుగానే కనబడుతున్నాయి. అంటే ఒక ఈదురుగాలులు ఒక 5-10 మినిట్స్ వేసిన ఈదురుగాలులకే ఈ యొక్క కన్స్ట్రక్షన్ నిలబడలేదంటే భవిష్యత్తులో ఒక హాఫ్ అన్ అవర్ ఈదురుగాలు వేస్తే కనుక ఈ కన్స్ట్రక్షన్ మొత్తం గాలిలో ఎగిరిపోయే పరిస్థితి అయితే ఉంది. మొత్తం కూడా మేము నిన్నటి నుంచి కూడా ఇదే పరిశీలన జరుగుతూ ఉంది ఇక్కడ. అంటే ఇదే కాదు ప్రతి బ్లాక్లో కూడా అటు సీఎం గారు ఉంటున్న ఫస్ట్ బ్లాక్ అయితే ఉంది, అటు ఫస్ట్ బ్లాక్ మనం చూస్తున్నాం స్టార్టింగ్ ఆ ఫస్ట్ బ్లాక్ అయితే ఉంది, సెకండ్ బ్లాక్లో అయితే ఆర్థిక శాఖ హోమ్ శాఖలు అయితే ఉన్నాయి, థర్డ్ బ్లాక్లో కొన్ని శాఖలు అయితే ఉన్నాయి. ఈ ఫోర్త్ బ్లాక్లు ఈ బ్లాక్లో అంతా కూడా కంప్లీట్గా కూడా టోటల్గా చూసుకుంటే ఇందులో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి అయితే నిన్న తమకు ప్రాణాల మీద ఆశలు వదులుకున్నాం ఈ గాలికి మమ్మల్ని ప్రభుత్వం కరెక్ట్గా మమ్మల్ని నట్టేట్లో ముంచింది అన్నట్టుగా ఈ ఎంప్లాయీస్ మొత్తం అయితే వాపోయారు. అంటే వేసిన 10 నిమిషాల గాలికి కూడా ఎంప్లాయీస్ మొత్తం తన ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని అయితే వ్యవహరించారని చెప్పచ్చు. అంటే బయటకు వస్తే ఈ మొత్తం గాల్లో ఎగురుతున్నాయి లోపల ఉంటే బిల్డింగ్లు పడిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కానీ అసలు ఏంటి ఈ కన్స్ట్రక్షన్ ఏంటి ఈ ప్రభుత్వం ఏంటి అని చెప్పేసి ప్రతి అధికారి అయితే ఇన్ని లోపాలు ఉన్నాయని తెలిసి ప్రభుత్వ అధికారులు కావచ్చు అలాగే సిఆర్డీ అధికారులు కావచ్చు రాబోయే రోజుల్లో మరిన్ని ఇష్యూస్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి దాన్ని ఎలా మనం సార్ట్అవుట్ చేయాలి, ఎలా సార్ట్అవుట్ చేస్తే బాగుంటుంది అనే విషయంలో ఏమన్నా పరిశీలన ఏమన్నా చేశారా గతంలో కావచ్చు రీసెంట్గా కావచ్చు? మనకైతే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇప్పుడు రాబోయే కాలంలో కూడా ఈ బిల్డింగ్ల మీద అయితే చాలా శ్రద్ధ పెట్టి దీన్ని వ్యవహరించాలి. ప్రభుత్వం అయితే ఉందా శ్రద్ధ పెట్టి వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. అంటే భవిష్యత్తులో కూడా మళ్ళీ అంటే ఇది ఉత్పన్నం అయితే మాత్రం ప్రజలు ఈ ప్రభుత్వాల మీద ఈ శాఖల మీద కూడా ప్రజలకి నమ్మకం సన్నగిల్లే పరిస్థితి అయితే ఏర్పడింది. అదే మాదిరిగా కూడా ఈ డిపార్ట్మెంట్లు ఇందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు టోటల్గా అయితే మాత్రం ఇప్పటికీ ఓకే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఇప్పుడు సిఆర్డిఎస్ సందర్శకులు అయితే మాత్రం అంటే రోజు అయితే తమ తమ పనులు నిమిత్తం అని చెప్పి భారీగా ఇక్కడైతే సందర్శకులు అయితే వచ్చేవారు. ఈ రోజు అంటే నిన్న జరిగే సిచ్యువేషన్ అంటే ఈరోజు మీడియా ముఖంగా అయితే తెలియడం జరిగింది. కావున ఏ ఒక్క సందర్శకులు కూడా సిఆర్డి ఇక్కడికి వెళ్ళాలి సచివాలయానికి వెళ్ళాలి అంటే మాత్రం భయపడతా ఉన్నారు. ప్రస్తుతం అయితే మాత్రం అంటే ఇప్పుడు ప్రస్తుతం అంతా సిచ్యువేషన్ అయితే బ్యాడ్ గా ఉంది అంటారు. ఫైనల్ గా ఏపీ సెక్రటేరియట్ లో సిచ్యువేషన్ చాలా బ్యాడ్ గా ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలు ఇంకా కష్టాలు అంటే లైక్ అధికారులు ఎవరైతే ఉన్నారో ఏపీ సచివాలయంలో వాళ్ళు ఇష్యూస్ ఎదుర్కొనే అవకాశం ఉందంటారు. రైట్, థ్యాంక్ యూ కమేష్.